TDP Congress Potupai Mandipadaru, YCP Pradhana Karadarsi, Maji Mantri, Nallapureddy Prasanna kumar Reddy. Rasta Vibhajana Kukarukula in a Congress to TDP Potupetukoni, Telugu Prajala Atma Gauravani Taka to Petunanar. Ipate Congress no Yentum and the Nathal Vidunarani, Ikapai TDP Nunchikuda Valsal Modalota and Tuna, Prasanna kumar Reddy to Mapratni the Murali face to face. The CM Chandrababu, it Delhi lo Congress Party to Kalsi, Potupetkuna, Amsam Paina, to AP Vaptana Kuda, Pratipakshalu, Barista Lokuda, Emerson of Kurpestana, the YCP Adal Lokuda, Pratekinchi, Rashtra Vaptana Kuda, Netalu, Barigane, Taman, Nirsana Galani, Chaptunaru, Edete, Telugudesam Party, Congress lo Vilino, Chase, Parasilu, Rabi Rosal, Kanipistan, and not Presto, to YSR Congress Party, Rashtra Pradana Karadarsi, Prasanna kumar Reddy Mantona, and Tamatlan, such a Pandivala. ఏదైతే సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో చేసిన కామెంట్స్ కానీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేస్తా ఉన్నాం కానీ ఇవన్నీ కూడా ఏం నడుస్తుంది ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల కోసం తెలుగు రాష్ట్రం కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి మన రాష్ట్రాన్ని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకుల పాదాల వద్ద ఉంచకూడదు అనే నిర్ణయం తీసుకొని ఒక ఉద్యమంలాగా ప్రజల్లోకి వెళ్ళి 9 నెలల్లోనే పార్టీని స్థాపించడం జరిగింది అటువంటి పార్టీని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరలా తీసుకువెళ్లి ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుల పాదాల దగ్గర పెట్టడం అనేది ప్రజలు ఎవరూ సహించడం లేదు ఎన్టీ రామారావు గారి అభిమానులు కూడా ఎవరూ సహించడం లేదు మంచిది కూడా కాదు ఈ రోజు ఏదో నేను దేశాన్ని ఉద్ధరించాలి మోడీ గారిని ఇంటికి పంపించాలి అందుకే కాంగ్రెస్ తో కలుస్తున్నానని చెప్పడం కూడా హాస్యాస్పదం 4.5 సంవత్సరాలు మోడీ గారితో సంసారం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు మోడీ గారిని వదిలేసి మళ్ళా కాంగ్రెస్తో జతకట్టడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం భయపడి ఉన్నాడు ఎక్కడ మోడీ గారు ఇతని మీద ఎంక్వైరీ చేసి ఇతను అవినీతి అక్రమాలన్నీ బయటపెడతాడేమోనని భయపడి ఈరోజు ఎవరో ఒకరు అండ కావాలి కాబట్టి రాహుల్ గాంధీ పక్కన చేరి ఈయనే అందరినీ ఒక దగ్గరికి చేరుస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటూ డబ్బా కొట్టుకుంటున్నాడు అయితే సార్ ఇదైతే చంద్రబాబు చెప్పేదాన్ని బట్టి ఇటు దేశవ్యాప్తంగా కూడా మహాకూటమిని ఏర్పాటు చేశారు అంటే ఇప్పుడే మనం చూస్తున్నాం తెలంగాణలో మహాకూటమి అంటున్నారు అలా రాబోయే రోజుల్లో దేశంలోని మహాకూటమిని ఏర్పాటు చేసి బీజేపీని అధికారం నుంచి దించడమే మా ప్రధాన లక్ష్యం అంటూ కూడా చంద్రబాబు ఇప్పటికే చెప్పడం జరుగుతుంది అయితే ఇదంతా కూడా సాధ్యమని అంటారు ఈయన మహాకూటమి ఏర్పాటు చేసేది ఏముంది ఢిల్లీలో ఆల్రెడీ యూపీఏ ఉంది దాంట్లో ఉన్నటువంటి భాగస్వామ్యాలు దాంట్లో ఉన్నాయి పార్టీలు ఎన్డీఏకు ఉండాల్సినటువంటి పార్టీలు ఎన్డీఏకు ఉన్నాయి ఈయన చేసే ఎత్తుబారం ఏమి లేదు ఢిల్లీలో ఏదో ఒక షో ఇచ్చాడు అంతా నేనే చేస్తున్నాను నా వల్లే జరుగుతుంది అని చెప్పేసి ప్రచారం చేసుకోవడం తప్ప ఈయన ఒక కూటమి ఏర్పాటు చేసి అవన్నీ చేయడం అనేది మాత్రం హాస్యాస్పదం తెలంగాణలో ఇక నా కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు వీళ్ళు ఒకటవ్వడం ఆడ సిపిఎం సిపిఐ పార్టీలు ఒకటవ్వడం ఈడ కూడా రేపు ఆశ్చర్యపోబడలేదు మన రాష్ట్రంలో కూడా రేపు ఖచ్చితంగా పొత్తు అనేది పెట్టుకుంటాడు కానీ ప్రజలు ఉన్నారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజాకోర్టులో చంద్రబాబు నాయుడికి ఉరిశిక్ష తప్పదు తప్పకుండా ప్రజలు కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు సార్ ఇదైతే తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే మనం చూసాం తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ కలిసి పొత్తుతో కానీ ముందుకెళ్తే అనేక మంది నేతలు మేము రోడ్డు మీదకి వస్తాం మేము పార్టీలోంచి బయటకు వస్తాం అనే చెప్పిన పరిస్థితులు ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో పొత్తు కానీ పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు రావడం మొదలుపెట్టారు ఎప్పుడైతే రాహుల్ గాంధీ చంద్రబాబు ఢిల్లీలో కలిశారో కాంగ్రెస్ పార్టీలో నుంచి చాలామంది బయటకు వస్తున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో నుంచి కూడా బయటకు వచ్చేస్తారు అంటే అసలు తెలుగుదేశం పార్టీ స్థాపించిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అంటే రాజకీయం కోసం ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు దేనికైనా తెగిస్తాడు మొత్తం మీద తీసుకుంటే ఏదైతే ఏపీ వ్యాప్తంగా కూడా ఇటు వైసీపీ కానీ ఇతర పార్టీలు కానీ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలిసి పొత్తు పెట్టుకునే అంశంపైన కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి